Hi, myself Dr. Ramakrishna. ఈ రోజు ఈ వీడియోలో మనం రేడియేషన్కి సంబంధించిన పద్ధతులు ఎలా ఉంటాయి, ఏమేమి పద్ధతులు ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువ శాతం మందిలో పూర్తిగా నయం చేయడానికి ఉపయోగిస్తాం. కొద్ది శాతం మందిలో మనకి ఉపశమనానికి కూడా రేడియేషన్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. కమింగ్ టు టెక్నిక్స్ ఆఫ్ రేడియేషన్ ట్రీట్మెంట్, అంటే మనం అనుసరించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్యాన్సర్లో మనం టెక్నిక్స్ ఒకసారి కనుక చూస్తే, మనకి మేజర్గా ఒకటి టూ డైమెన్షనల్, త్రీ డైమెన్షనల్ రేడియోథెరపీ, IMRT, IGRT, VMAT, స్టీరోటాక్టిక్ రేడియో సర్జరీ ఆర్ స్టీరోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ, ఇట్లా మనం గ్రాస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఈ పద్ధతుల్లో మనకి ఏవేంటనేది ఒకసారి కనుక చూస్తే, ఈ 2D టెక్నిక్ అనేది ప్రజెంట్ అవుట్డేటెడ్, అంటే ప్రస్తుతం ఎక్కడ వాడట్లేదు. మనకి ఇంతకుముందు ఒక 30-40 సంవత్సరాల క్రితం ట్రీట్మెంట్ అంతా ఈ 2D పద్ధతుల్లో జరిగేది. దీనివల్ల ఏంటంటే అక్కర్లేని భాగాలు కూడా మొత్తం రేడియేట్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేది. ఇంతకుముందు కనుక మీరు చూస్తే పేషెంట్స్కి చేసే భాగం అంతా నల్లబడిపోయి, చర్మం అంతా పైన ఊడిపోయి, కొంచెం చూడడానికి కూడా పేషెంట్స్ అనేవాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు. అదంతా మనం ఈ 2D టెక్నిక్లో చేయడం వల్ల, అక్కర్లేని భాగాలకు కూడా ట్రీట్మెంట్ చేయడం వల్ల, ప్రిసైజ్గా మనం చేయలేకపోవడం వల్ల ఆ పేషెంట్స్ అనేవాళ్ళకి అంత ఇబ్బందులు వచ్చేవి. సో అందుకనే ఆ వాళ్ళని చూసే మిగతా పేషెంట్స్ కూడా చాలామంది ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే కరెంట్ పెడతారు, లేకపోతే అది చేస్తే చాలా ఎక్కువ ఇబ్బందులు వస్తాయన్న అపోహలో ఉండేవాళ్ళు. కానీ టైం గడిచే కొద్ది ఏంటంటే మనకి ఇట్లా కొత్త పద్ధతులన్నీ అందుబాటులోకి వచ్చినాయి. సో ఈ 2D పద్ధతిని కనుక మనం తీసేస్తే, ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్న పద్ధతులు ఈ 3D కన్ఫార్మల్ రేడియోథెరపీ కానీ, లేకపోతే IMRT అనే పద్ధతి కానీ, ఈ VMAT అనే పద్ధతి కానీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ కానీ, అండ్ కొన్ని ట్యూమర్స్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం ఈ రేడియో సర్జరీ అనే పద్ధతి ఉపయోగపడుతుంది. సో బ్రాడ్గా మనం రెండు విభాగాలు విభజించుకోవచ్చు. ఒకటి ఏంటంటే సింపుల్ పద్ధతి, రెండు అడ్వాన్స్డ్. మనకి సర్జరీలో ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ ఎలాగో, అట్లాగే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఎలాగో, రేడియేషన్లో కూడా మనకి సింపుల్ రేడియేషన్ టెక్నిక్స్ అండ్ అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నిక్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ సింపుల్ రేడియేషన్ టెక్నిక్నే 3D CRT అంటారు. అండ్ అడ్వాన్స్ రేడియేషన్కి వచ్చేసేటప్పటికి మనకి ఈ IMRT కానీ, VMAT కానీ, IGRT కానీ, ఈ రేడియో సర్జరీ కానీ, ఈ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. సో వాట్ ఈస్ 3D CRT? 3D CRT అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, సో 3D కన్ఫార్మల్ రేడియేషన్. సో కొన్ని రకాల క్యాన్సర్స్కి మనకి 3D CRT అనేది సరిపోతుంది. సో దీన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సపోజ్ ఇది క్యాన్సర్ అనుకుంటే మనకి దీని చుట్టుపక్కల కూడా కొన్ని నార్మల్ స్ట్రక్చర్స్, క్రిటికల్ స్ట్రక్చర్స్ అంటాము. సో ఈ 3D CRT అనే పద్ధతిలో ఏంటంటే, మనం ఈ ట్యూమర్ ఒక్కదాన్నే కాకుండా ఈ చుట్టుపక్కల భాగాలకు కూడా కొంత డోస్ అనేది కొంతవరకు వెళ్తుంది. సో వాటిల్లో ఈ స్ట్రక్చర్ అనేది, ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ అనేది బాగా సెన్సిటివ్ అవ్వచ్చు, దీనికి అంత సెన్సిటివ్ కాకపోయి ఉండొచ్చు, ఇది మోడరేట్గా రేడియేషన్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇది అసలు ఎఫెక్ట్ కాకపోవచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో దీనికి వచ్చే ఇబ్బంది ఏం కాదు, ఏమీ ఉండదు. కానీ
ఇక్కడ కనుక ఏదన్నా బాగా సెన్సిటివ్ రేడియో స్ట్రక్చర్ ఉండి దీనికి కూడా ఈ ట్యూమర్కి వచ్చినంత డోస్ కనుక వెళ్తే కనుక సో ఇది దాని ఫంక్షన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దానివల్ల మన పేషెంట్కి ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మన బాడీలో ప్రతి ఆర్గాన్కి రేడియేషన్కి సంబంధించి కొంత టాలరెన్స్ అనేది ఉంటుంది, అంటే తట్టుకునే శక్తి ప్రతి ఆర్గాన్కి లిమిటెడ్గా ఉంటుంది. సో కొన్ని ఆర్గాన్స్కి కొంచెం తట్టుకునే శక్తి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ఆర్గాన్స్కి తక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ఐఎంఆర్టీ పద్ధతుల ద్వారా మనం క్యాన్సర్ కనుక ఇక్కడ ఉంటే ఓన్లీ ఈ ఈ భాగం వరకే అవసరమైనంత రేడియేషన్ డోస్ ఇస్తూ ఈ మిగతా భాగాలకు అన్నిటికీ కూడా మనం ఈ రేడియేషన్ డోస్ అనేది లేకుండా చూసుకోవచ్చు. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్కి వచ్చేసేటప్పటికి మెయిన్గా ఐఎంఆర్టీ, విమాట్, ఐజీఆర్టీ అంటాం. సో దీన్నే ర్యాపిడ్ ఆర్క్ అని కూడా అంటారు. ఐఎంఆర్టీ పద్ధతి కానీ విమాట్ పద్ధతిలో కానీ మెయిన్గా మనకి అవసరమైనంత వరకే ఫోకస్డ్గా ప్రిసైజ్గా ట్రీట్మెంట్ చేస్తూ అక్కర్లేని భాగాలకి చుట్టుపక్కల ఉండే హెల్దీ టిష్యూస్కి మనం అసలు చాలా తక్కువ రేడియేషన్ డోస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రెండు పద్ధతుల్లో ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్లో మనకి ఇన్వర్స్ టెక్నిక్ అంటాం, అంటే మనం కంప్యూటర్కి ఒక కమాండ్ ఇచ్చి సో అక్కర్లేని భాగాలకి ఒక లిమిట్ దాటి డోస్ వెళ్ళకూడదు అనేది మనం కమాండ్ ఇస్తే మనకి ఆ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమే ఒక ప్లాన్ అనేది జనరేట్ చేస్తుంది. అది మనకి యాక్సెప్టబుల్ లెవెల్స్లో ఉందా లేదా అనేది ఆంకాలజిస్ట్ చూసి, డాక్టర్ గారు చూసి, ఒకవేళ మనం అనుకున్న భాగాలకు అన్నిటికీ విత్ ఇన్ లిమిట్సే కనుక ఈ రేడియేషన్ డోస్ కనుక వెళ్తూ ఉంటే అండ్ మనం ఎక్కడైతే ఎక్కువ క్యాన్సర్ కనబడుతోందో అక్కడ కొంత ఎక్కువ డోస్ ఇవ్వడానికి కూడా మనకి ఈ పద్ధతుల్లో అవకాశం అనేది ఉంటుంది. సో తద్వారా ఏంటంటే మనకి క్యాన్సర్కి ఎక్కువ డోస్ ఇస్తూ చుట్టుపక్కల భాగాలకు అనేది చాలా తక్కువ డోస్ ఇస్తూ ట్రీట్మెంట్ని పూర్తి చేయొచ్చు. దానివల్ల ఏంటంటే పేషెంట్స్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా మన క్యాన్సర్ని నయం చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం ఈ పద్ధతుల్లో డిఫరెన్స్ కనుక చూస్తే ఐఎంఆర్టీ అనే పద్ధతి మనకి జనరల్గా 12 నుంచి 15 నిమిషాలు పడుతుంది మనం ట్రీట్ చేసే భాగాన్ని బట్టి. అదే ఈ విమాట్ పద్ధతిలో 2 నుంచి 3 నిమిషాల్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఐఎంఆర్టీ కన్నా అడ్వాన్స్డ్ విమాట్ ఆర్ ర్యాపిడ్ ఆర్క్ అనే పద్ధతి. సో వీటికి ఈ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఐఎంఆర్టీ పద్ధతి కానీ విమాట్ పద్ధతి కానీ మనం ట్రీట్మెంట్ చేసే ఒక నిమిషం ముందు మనం ఒక ఎక్స్రే చేసి పేషెంట్ కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నారా, మనం ట్రీట్మెంట్ ఇచ్చేది కరెక్ట్ భాగానికే వెళ్తుందా లేదా అనేది మనం ఒక ఎక్స్రే ఆర్ 2-డైమెన్షనల్ వెరిఫికేషన్ అంటాం. సో ఇది చేసి మనం ట్రీట్మెంట్ని కరెక్ట్గా డెలివర్ చేస్తున్నామా లేదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. అదే ఇమేజ్ గైడెన్స్ టెక్నిక్స్లో ఏంటంటే మనం ఒక సిటీ స్కాన్ చేసుకొని 3-డైమెన్షనల్ వెరిఫికేషన్లో పేషెంట్ కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నారా లేకపోతే మనం ప్లాన్ చేసినట్లే ట్రీట్మెంట్ డెలివర్ అవుతుందా అనేది మనం ఈ ఐజీఆర్టీ టెక్నిక్లో మనకి 3-డైమెన్షనల్గా వెరిఫై చేసుకొని మనం ఏదన్నా పొజిషన్ తేడా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ చేసేది ఫోకస్డ్గా కాబట్టి ఒక 1 సెంటీమీటర్ తేడా వచ్చినా కూడా మనం టార్గెట్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఉన్న అన్నిటిలోకి మనం ఈ ఇమేజ్ గైడెన్స్ టెక్నిక్ అనేది చాలా ప్రిసైజ్ ట్రీట్మెంట్. మనం ఈ ఐఎంఆర్టీని ఈ ఇమేజ్ గైడెన్స్ తోటి కలిపి ట్రీట్మెంట్ చేయొచ్చు, విమాట్ని కూడా మనం ఈ ఇమేజ్ గైడెన్స్ తోటి కలిపి ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ ట్రీట్మెంట్ అనేది సాఫీగా ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. దానివల్ల పేషెంట్స్కి ఇబ్బందులు తక్కువ ఉంటాయి, మనం ట్రీట్మెంట్ని సకాలంలో పూర్తి చేయొచ్చు. తద్వారా ఏంటంటే పేషెంట్కి కూడా రికవరీ టైం అనేది చాలా వరకు బెటర్గా ఉంటుంది
అండ్ క్యాన్సర్ తగ్గడానికి కూడా మనం ఇచ్చేటప్పుడు కూడా మనకి ఎక్కువ డోస్ ఇవ్వడానికి కనుక స్కోప్ ఉంది కాబట్టి మనం క్యాన్సర్ పూర్తిగా నయమయ్యే కనుక డోస్ కనుక ఇవ్వగలిగితే క్యాన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి.